మీరు అదృష్టవంతులు. థ్యాంక్ యూ శారదారావు గారు, కట్టిలాంటి మ్యాచ్ సెట్ చేశారు. ఇదిగో చెక్కు. ఇంకో 10,000. మనం మాట్లాడుకుంది 10,000గా సార్. ఏమయ్యా తుప్పట్టుపోయిన మేకలాట్ నిన్ను మెరుస్తున్న చాక అంటాడు అని చెప్పి ఈ మ్యాచ్ సెట్ చేశాను. బ్యాంకులో డబ్బులు దాచినట్టు నీ బాడీలో ఉన్న జబ్బులన్నీ దాచిపెట్టాను. ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఎందుకులేండి? ఇవ్వగోండి 10,000. ఒక్క నిమిషం. ఈయనొకడు ఇక్కడ పాపం చేయటం, అక్కడ దీపం పెట్టడం. స్వామి స్వామియే శరణమయ్యా. ఆంజనేయ, ఇదిగో ఇది పూర్తిగా చదివి సంతకం పెట్టు. ఇదేంటి సార్, నేను మీకు చెక్ ఇద్దామని వస్తే మీరు నాకు బుక్ ఇచ్చారు. ఏమయ్యా, 2-వీలర్స్ లోన్ కావాలంటేనే 125,000 రూల్స్ ఉంటాయి. అలాంటిది పెళ్ళిళ్ళు చేసేవాళ్ళం, మాకెన్ని రూల్స్ ఉండాలి? నీ అమ్మ నిబంధనలు. నీ అమ్మ నిబంధనలు కాదు సార్, నీ అమ్మ నిబంధనలు. బాబే తెలుగు బాగా చదువుతున్నావు, యాంకర్గా ట్రై చే. నువ్వు చదవక్కర్లేదు కానీ సంతకం పెట్టే. వస్తాను సార్. సార్ నాకు డౌట్, నా గురించి ఇన్న అబద్ధాలు చెప్తే వాళ్ళు ఎలా నమ్మారు సార్? ఏ నువ్వు నమ్మలేదటి, సన్నీ లియోల్ నాటి సాంప్రదాయం అమ్మాయి అని చెప్తే. వస్తాను సార్. ఎల్లు వెల్కమ్, రండి కూర్చోండి. చెప్పండి. ఓ పెళ్లి కొడుకు కావాలి. సాఫ్ట్వేరా, హార్డ్వేరా, డాక్టరా? ముందు మా కండిషన్స్ విను. ఇవి కండిషన్స్. చూడండి, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పరిపాలించగలం. రూపాయి లేకుండా రాజధాని నిర్మించమంటే నిర్మిస్తాం. కానీ ఇన్ని కండిషన్తో పెళ్లి కొడుకు వెతకమంటే వెతకలేను. మాకు కూడా కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. ఎలాగైనా మీరే సెట్ చేయాలి సార్. డబ్బులతో నన్ను కొనలేరు, నా అంతరాత్మ ఒప్పుకోదు. మీరు ఇంక బయలుదేరండి. ఆత్మగా మారటం కన్నా అంతరాత్మను ఒప్పించడమే బెటర్ సార్. ఇప్పుడు నా అంతరాత్మ ఒప్పుకుంది. థ్యాంక్ యూ. మీకు ఎలాంటి అబ్బాయి కావాలో నాకు అర్థమైంది. ఆ క్యాష్ ఇక్కడ పెట్టండి, గన్నలు మీ పాకెట్లో పెట్టుకోండి. నేనేం చెప్పాలో మిగతా డీటెయిల్స్ నా చేతిలో పెట్టండి. అది అలా చెప్పాలి.